మరి నువ్వే చెప్పావు 17.18% గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయంలో ఉందని చెప్పి. మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, ఇక్కడ నివేదిక చూసుకుంటే, అంటే ఏది డేటా చూసుకుంటే, ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నాయి. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో -42, కడపలో -60, అనంతపురంలో -47, కర్నూలులో -50, నెల్లూరులో -53, ప్రకాశంలో -57.6. ఇంత డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉన్నాయి. మరి కురవాల్సినటువంటి వర్షపాతంలో చాలా భయంకరం. ఒక శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలు తప్పితే అన్ని జిల్లాలలో ఇంత మైనస్ డెఫిసిట్స్ ఉంటే నువ్వేమో గ్రోత్ రేటు 17.18% అంటావు. ఈ గ్రోత్ రేట్ పైన గతంలో మేము గట్టిగా నిలదీస్తే ఎలాగయ్యా? నువ్వు చూసుకుంటే ఫుడ్ గ్రెయిన్స్లో తగ్గిపోయింది, లక్షల టన్నులలో రావాల్సిన దానికన్నా కూడా తగ్గి ఉంది. మరి వ్యవసాయం వేసిన దాంట్లో వేయాల్సిన దానికన్నా కూడా తక్కువ ఉంది. మరి రైతుల పరిస్థితి దుర్భీరంగా ఉందని చెప్పి ఎలాగ గ్రోత్ రేట్ చూపిస్తావు వ్యవసాయంలో అని అంటే, ఏమంటాడంటే అనుబంధ రంగాలలో చేపలు రొయ్యలలో వచ్చింది అని అంటావు. నిజంగా ఇక్కడ ఆశ్చర్యం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారి మాటలలో. చేపలు రొయ్యలలో వచ్చింది అని అంటాడు. మరి ఈ దానికి ఒక చిన్న కథ మనం చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి మన పెద్దలు కథ చెప్తుంటారు, చేప కథ. ఒక రాజుకి 7 మంది పిల్లలు, చేప చేప ఎందుకెండలేదు అని చెప్తే ఆ చేప కారణాలు చెప్తూ ఉంటూ వచ్చింది అని చెప్తుంటారు పెద్దలంతా కూడా. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈ చేపలు రొయ్యలలోనే వ్యవసాయము బ్రహ్మాండంగా ఉత్పత్తి చెంది దేశంలో మనం 17.1% గ్రోత్ రేట్ సంపాదించామని చెప్తే చంద్రబాబు నాయుడు గారిని నిజంగా చేపను రొయ్యను ఓ ప్రశ్న అడగాలనుకుంటాం. అయ్యా చేపలు రొయ్యలు ఎందుకు మీరు గతంలో సన్నగున్నారు, ఇప్పుడు ఎందుకు మీరు సడన్గా లావు అయిపోయినారు అని అంటే ఆ చేప చెప్తుందంట. ఆ చేప రొయ్య ఏమని చెప్పాలంటే, మాకు ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లేనందుకు దిగులుగా మేము సన్నపడిపోయినాం, చంద్రబాబు గారి పరిపాలన వస్తానే మేము ఉన్నట్టుండి లావు అయిపోతామని చెప్పి ఆ చేప రొయ్య చెప్పినట్టుగా నిజంగా కరెక్ట్గా సూటికి చక్కగా సరిపోతుంది ఆయన చెప్పేదానికి. ఆ చేపలు రొయ్యలు అలా చెప్పే పరిస్థితులు చెప్తున్నాయన్నటువంటి మాటలు, కథలు మనం పిల్లలకు చెప్పుకోవాలి భవిష్యత్తులో. ఈ రకంగా చంద్రబాబు గారు ఎంతసేపు మభ్య మాటలు చెప్పుకుంటూ వస్తుంటాడు. ఇలాంటివి చెప్పి ఎందుకు ఇంతగా నువ్వు ప్రజల్ని గొంతుకొస్తున్నావు అన్నటువంటిది అర్థం కాని అంశం. మరి రైతులను ఆదుకునేటువంటి చిత్తశుద్ధి నీకు లేకపోగా దాదాపుగా కృష్ణా పుష్కరాలకు 3,000 కోట్లని, గోదావరి పుష్కరాలకు 3,000 కోట్లని, నీ యొక్క హంగు ఆర్భాటాలకు 1,000 కోట్లు తగలేసి తెలంగాణలో మొత్తం ఎలక్షన్ నువ్వు నడిపే పరిస్థితికి వచ్చినావు, నీ ఫైనాన్స్తో అక్కడ నడిచే పరిస్థితి వచ్చింది అని అంటే నిజంగా ఎంత దోచుకున్నావు, ఎంత అన్యాయం చేస్తున్నావు ఆంధ్ర ప్రజలకు అన్నటువంటిది ఇక్కడ నిజంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఈ రకంగా ఉంటే తెలంగాణలో అడ్వర్టైజ్మెంట్లో బ్రహ్మాండంగా మేము ఆంధ్రప్రదేశం చేశామని చెప్పి తెలంగాణలో పబ్లిసిటీ ఇస్తావు నువ్వు. నువ్వు ఏం చేశావు తెలంగాణకు అన్నటువంటిది ఇక్కడ చెప్పేది కాదు, ఆంధ్రలో ఏం చేస్తున్నావు ఆంధ్ర ప్రజలకు చెప్పవయ్యా నువ్వు. ఇక్కడ కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ పెట్టేసి డైలీ టీవీలలో పేపర్లలో నీ కోట్లాది అవినీతి సొమ్మును ప్రింట్ చేసి ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి పురోగతి సాధించినాం, అన్నీ నెరవేర్చామని చెప్తావు, మేనిఫెస్టో కనిపించకుండా చేస్తావు ఆన్లైన్లో. నువ్వు ఇచ్చినటువంటి హామీలను ఏమీ చేయలేదు అక్కడ. నువ్వు ఏం డెవలప్ చేసావు అన్నటువంటిది వచ్చి ఆంధ్రప్రదేశ్లో చెప్పచ్చు కదా. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే, హైదరాబాద్ని నిర్మించింది నేనే అని చెప్పి మాట్లాడుతూ వచ్చావు. మరి ఉన్నట్టుండి ఈ కుతుబ్ షా కుటుంబ సభ్యులు ఏమన్నా వచ్చి ఆత్మలు వచ్చి నేను ప్రశ్నించినా ఏమో కానీ, ఇప్పుడు ఇంతపూడుకు సడన్గా మళ్ళా సైబరాబాద్ ఒకటి నేను గట్టిగా నిర్మించేసినాను అంటావు. ఆ సైబరాబాద్ కూడా ఏం నిర్మించినావు నువ్వు? ఆ హైటెక్ సిటీ భవనంని 1990లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేశారు. నువ్వు చేసింది ఏంది అని అంటే నీ యొక్క పక్షం మనుషులను రియల్ ఎస్టేట్ కింగులుగా చేసావు. అక్కడ భూమి వచ్చేటట్టుగా అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా పెంచినవు తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు. 2004లో నువ్వు దిగిపోయేటప్పుడు ఆ ప్రాంతం గూగుల్ మ్యాప్లో ఒకసారి చూసి 2009లో రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత చూస్తే ఆయన 5 సంవత్సరాలు ఆయన పాత్ర ఏంది అనేది తెలుస్తుంది. సిగ్గు లేకుండా ఆ రాహుల్ గాంధీ గారి ముందర ఆ రాహుల్ గాంధీతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినానంటావు. ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేసింది కూడా ఆయన తల్లి అన్నటువంటిది ఆ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఎంత నీచంగా నీ డబ్బులతో మేనేజ్ చేసావు నువ్వు. అది శంకుస్థాపన చేసింది ఎవరు? వాళ్ళ అమ్మ. ప్రారంభోత్సవం చేసింది ఎవరు? వాళ్ళ అమ్మ. ఔటర్ రింగ్ రోడ్డు శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారు, ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే ఆయనే చేశారు. ఆయన వల్ల ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పరిశ్రమలు వచ్చాయి.
మరి నీకన్నా నీతో పాటే పనిచేసినట్టు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఎస్ఎం కృష్ణ గారు బెంగళూరులో కర్ణాటకలో పక్కన. ఆయన పీరియడ్లో ప్రీతిమెంట్ గ్రోత్ వచ్చింది. ఆయన ఎప్పుడు చెప్పలేదే నేను బెంగళూరును ప్రపంచ పటంలో పెట్టాను, నేను బెంగళూరును నిర్మించాను, నా వల్ల బెంగళూరు వచ్చేసింది అని చెప్పి ఆయన ఎక్కడ మాట్లాడినట్టు ఎక్కడ చూడలా మనం. అది ఈయనే చెప్తున్నాడు. మరి ఇక్కడ కంటే ఎక్కువ గ్రోత్ ఉంది కదా అక్కడ. ఏదో జరిగే రొటీన్ ప్రక్రియలో జరిగేటువంటి ప్రక్రియను ప్రతి ఒక్కటి నేనే చేశాను అని చెప్పుకునేది కాదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రాలో నెలకొని ఉన్నాయి. అక్కడ చూడు, నువ్వు దేశవ్యాప్తంగా చక్రం తిప్పుతాను, నేను కూటమిని ఏర్పాటు చేస్తాను. కూటమిని ఎందుకు ఇంత డబ్బులు ఇచ్చి ఎలాగ నువ్వు కాంగ్రెస్ పార్టీని ఆదుకుంటున్నావు? ఆంధ్రప్రదేశ్లో ఎలాగ నీకు చరిత్ర లేదు. నీకు పార్టీని కలిపేసి డైరెక్ట్గా కాంగ్రెస్లో కలిపేసి ఒకటే సింబల్ పైన రండి. ఇంకా మళ్ళీ వేరు వేరేంది? ఒక సిద్ధాంతాల పేరుతో ప్రజలకు చేసేటువంటి పేరుతో మనం పార్టీలు పెడతాం. మనకంటూ మనకు సిద్ధాంతాలు ఉండాలా? ఒక సిద్ధాంతాలు వ్యతిరేకించి ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకపెట్టినటువంటి పార్టీని నువ్వు కలిసి పనిచేస్తున్నావు అంటే కలిసి పనిచేయడం ఎందుకు? దాన్ని కలిపేసుకుంటే పోతుంది కదా. ఒక సిద్ధాంతాలు ఉండవు, ఒక పద్ధతులు ఉండవు. ఎంతసేపు సత్యదూరమైనటువంటి మాటలతో కళాన్ని కడుపుతూ వస్తూ ఉంటావు. నిజంగా నీకు ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అన్నటువంటిది మనకు తెలుసు. ఒక పక్కన సెంట్రల్ టీమని మనం కోరుతున్నాం. మరి నువ్వు చెప్పేటువంటిది నీరు ప్రగతిలో ప్రతి సోమవారం అని పెడతావు. ఆ పంట కాలువలు దేశంలో నావాలనే వచ్చేసినాయి. బ్రహ్మాండమైనటువంటి వృద్ధి రేటు ఉంది. రైతులంతా సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు అన్నటువంటి మాటలు మాట్లాడుతుంటావు. ఆ సుభిక్షమైనటువంటిది ఎప్పుడు కనిపిస్తుందంటే నీకు సంబంధించినటువంటి టీవీ ఛానల్స్లో, నీకు సంబంధించినటువంటి పేపర్లలో నువ్వు ముద్రించుకుంటున్నావు. తప్పితే అక్కడ సుభిక్షం ఎక్కడా లేదు. నువ్వు చేస్తున్నటువంటి అవినీతితో ప్రతి ఒక్కరూ అక్కడ సఫర్ అవుతున్నారు. మరి మేము చెప్పినటువంటి మాట వాస్తవం కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను నాబాడే చెప్పింది. ఒక పక్కనేమో సుభిక్షంగా ఉంది రాష్ట్రం అని మాట్లాడుతున్నటువంటి నువ్వు మరి ఎందుకు నిజంగా ఇంత కరువు పరిస్థితులు ఉన్నాయి అన్నటువంటి దానిపైన ఎందుకు గమనించలేకపోతున్నావు? ఎందుకు క్యాబినెట్ సమావేశాలలో కానీ ఇంకొక చోటు కానీ గట్టిగా మాట్లాడలేకపోతున్నావు అని చెప్పి చంద్రబాబు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. నీ పద్ధతులు మార్చుకో. దేశంలో ఎక్కడో చక్రాలు తిప్పని అవసరం లేదు. నువ్వు ఎక్కడో లేదు, నిన్ను నమ్ముకొని నీకు అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచన చేయి. అక్కడ దోచుకోవడము, వేరే చోట ఇన్వెస్ట్ చేయడము, భవిష్యత్ పరిస్థితులు ఎలాగా అని చెప్పి ముందస్తు ఆలోచనలతో నీ పరిస్థితి ఎలాగుందంటే ఈరోజు ఏ రాష్ట్రంలో అయినా చంద్రబాబు గారు ఫండింగ్ చేస్తారన్నటువంటి పరిస్థితిని తీసుకొచ్చావు నీ అవినీతి సొమ్ముతో. ఈరోజు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కూడా నీ డబ్బుల కోసం కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేసింది అని అంటే ఎంత నీచంగా అవినీతి చేస్తున్నావు నువ్వు. ఇదే నువ్వు ఇచ్చేటువంటి మెసేజ్ ప్రజలకు. ఇప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రైతుల గురించి ఆలోచన చేసి నీ అవినీతి సొమ్మును తగ్గించుకొని, అవినీతి సొమ్మును ఇక్కడ పెట్టేది కాదు, ఆ అవినీతి సొమ్ముతో రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్సులు, వాళ్ళని ఆదుకునే ప్రక్రియ ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుంది అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అదే ఒకటే అంటున్నాం, 11వ తేదీ పార్లమెంట్ ప్రారంభమవుతుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదాని అన్యాయంగా తాకట్టు పెట్టావు. 4.5 సంవత్సరం ఒక ప్రభుత్వంతో పనిచేసి కలిసికట్టుగా నీకు మంత్రులు సంబంధించినటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులను క్యాబినెట్లో పెట్టి కూడా నిలదీయలేకపోయినటువంటి నీవు ఈరోజు నీకు సొమ్ము విచ్చరివిడిగా ఉంది. దేశంలో రాజకీయంలో ఇప్పుడంతా కూడా డబ్బుమయం అయిపోయింది. ఆ డబ్బులంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి భరోసా ఇవ్వటం కోసం నువ్వు చేసేటువంటి ప్రయత్నం. ఈయన ఏం చేశాడయ్యా? ఈరోజు జనతాదళం ముందే యూపీలో ఉంది. అంతకుముందు ఉన్నటువంటి మాయావతి వాళ్ళు ఉన్నారు, మమతా బెనర్జీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వే కలిసి కొత్తగా నువ్వు కలిపినానంటే డిఎంకే వాళ్ళలోనే ఉండరు. నువ్వు చేసింది ఏంది కొత్తగా? నువ్వు ఇప్పుడు కొత్తగా చేస్తుండేది ఏంటంటే నేను విపరీతమైనటువంటి అవినీతి సొమ్ముతో విచ్చలు విడిగా 1000 కోట్లు దోచుకున్నాను, ఆ డబ్బుతో ఎలక్షన్ చేస్తాను అని చెప్పి సందేశం ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అది కాదు, చిత్తశుద్ధితో ప్రయత్నం చేయి. నువ్వు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో డిమాండ్ చేయి. నువ్వు 4.5 సంవత్సరం ఒకటే సింబల్తో కలిసి పనిచేశారు, ఒకటే పార్టీతో. ఏంది నీ సిద్ధాంతాలు? ఒక సంవత్సరమేమో ఈ పార్టీ దేశానికి అవసరం, చారిత్రక అవసరం అని చెప్పి వాళ్ళతో కలుసుకుంటావు, ఇంకో చోటుకి పోతావు. అదే టర్మ్లోనే వీరు చారిత్రక అవసరం అని చెప్పి ఇంకో చోటు చేయి పెడతావు. ఇలాంటివి కాదు చేయాల్సింది. ఒక మంచి మెసేజ్ నీకంటూ ఏం చేసావు రాష్ట్రంలో, నువ్వు సాధించింది ఏంది అంటుంటే ఒక్కసారి వేరీ చేసుకోవాలని చెప్పి చంద్రబాబు గారిని చెప్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మా ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా రావడం కోసం ఎంతకైనా చేస్తాం. ఈయన ఇప్పుడు చేస్తున్నాడేమో, మేము 5 సంవత్సరాల క్రితమే మా నాయకుడు దేశవ్యాప్తంగా నాయకులందరూ కూడా కలిసి ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన అందరికీ వివరించాడు, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయండి అని కోరాడు. అంతేగాని మనం అందరం కూడా ఎన్నికలలో ఒకటేగా ఉందాం, ఎన్నికల భవిష్యత్తులో మనం మళ్ళా ఒకటే దోచుకుందాం అన్నటువంటి ప్రయత్నం ఏం చేయలేదు. ఎంతసేపు రాష్ట్ర ఇంట్రెస్ట్ కాపాడండి అనేటువంటి దాంట్లో ఇతర ముఖ్యమంత్రులు కలిసినారు, తప్పితే నీ రకంగా రాజకీయంలో నేను 1000 కోట్లు మీకు సాయం చేస్తాను, భవిష్యత్తులో అందరం కలిసి దోచుకుందాం అనేటువంటి రీతిలో ఎప్పుడు జగన్ గారు మెసేజ్ ఇవ్వలేదు. ఏంటంటే ఎగ్జిట్ పైల్స్ అనేది అంటే ఒకటే మేము సూటిగా ప్రశ్నించుకుంది ఏంటంటే, ఎన్నికల కమిషన్ అంటే భయమే లేకుండా పోయినటువంటి పరిస్థితి దాపురించింది. మరి ఎన్నికలు అయిపోయేంత వరకు ఎగ్జిట్ పోల్స్ రాకూడదు అని చెప్పి ఒక పక్కన చట్టంలో రూపొందించింది, దాన్నే వైలేట్ చేస్తున్నారు. మరి లగడపాటి రాజగోపాల్ గారు నేనేం చెప్పను, 7వ తేదీ సాయంత్రం మాట్లాడతానని చెప్పి 4వ తేదీ నుంచే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది సరైనటువంటిది కాదండి. మనమే ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను అని అంటూనే, మరి నేను కేటీఆర్ గారికి చెప్పాను తెలుగుదేశంతో కలిసి పోటీ చేయండి బాగుంటుందని చెప్పి నేనే ఎస్ఎంఎస్ చేశానని చెప్పి చూపించే పరిస్థితికి వచ్చారు అని అంటే రాజకీయాలను ఏ రకంగా దిగజారుస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మరి ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పేటువంటి వ్యక్తి మరి ఏ రకంగా చెప్తాడని నేను ఎస్ఎంఎస్లో ఇచ్చాను కేటీఆర్ని తెలుగుదేశంతో కలిసి పోటీ చేయండి అని చెప్పి ఇచ్చానని చెప్పి మాటలు మాట్లాడారు అని అంటే రాజకీయాలలో ఎంత దారుణమైన పరిస్థితులు దాపరించినాయో ఒకసారి నిజంగా ఈ తెలంగాణ ఎన్నికలలో చాలా ఆశ్చర్యకరమైన అంశాలు. హరికృష్ణ చనిపోయినటువంటి రోజున కేటీఆర్ గారితో మనందరం కలిసి పోటీ చేద్దామని నేను కోరాను కేటీఆర్ గారిని, ఆయన తిరస్కరించారు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో కేసీఆర్ గారు బాగా చేసినట్లే కదా, కలిసి పోటీ చేద్దామనుకున్నప్పుడు. మరి వాళ్ళు వద్దంటేనే కేసీఆర్ విఫలం అయిపోయాడు, ఆయన ఫామ్ హౌస్కి చెందినాడు, ఏమి చేయలేదు అభివృద్ధి అని మాట్లాడతాడు అని అంటే ఎటువంటి డైరెక్షన్స్లో అయినా ఎటైనా ట్వీల్ చేసేటువంటి పరిస్థితులు, దారుణమైనటువంటి పరిస్థితులు, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇలాగా ఉపయోగించేది. ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ ఏదో రాష్ట్రంకు సంబంధించిన అంశాలలో దృష్టి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి కోరుకుంటున్నాను.